హాయ్ అండి వెల్కమ్ టు ఇంటి వంట తిందాం ఆరోగ్యంగా ఉందాం ఐమ్ విశాల అండ్ మై సిస్టర్ స్వాతి ఈరోజు మేము చూపించబోయే రెసిపీ కమ్మని కొబ్బరి అండం అలాగే దీనికి కాంబినేషన్ బంగాళదుంప కుర్మా అండి మరి ఈ రెండు రెసిపీల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా లెట్ స్టార్ట్ ముందుగా రెండు గ్లాసుల బియ్యం అనగా అరకిలో బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడుక్కొని కొన్ని నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టాలి తరువాత నేను తీసుకున్న బియ్యం క్వాంటిటీకి ఒక కొబ్బరికాయ సరిపోతుందండి దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునే ముందు ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని ఈ విధంగా ఒక స్ట్రైనర్లో వేసి గరిటతో కానీ చేత్తో కానీ గట్టిగా ఒత్తుకోవాలి ఇప్పుడు మిగిలిన పిప్పిని మరలా ఓ గ్లాస్ వాటర్ పోసి స్ట్రైనర్లో వేసి చేత్తో కానీ గరిటతో కానీ గట్టిగా ఒత్తుకోవాలి ఇప్పుడు ఈ విధంగా వచ్చిన కొబ్బరి పాలను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి వెడల్పాటి గిన్నెను కానీ కుక్కర్ను కానీ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంత జీడిపప్పు ఇంచుల దాల్చిన చెక్క నాలుగు లవంగాలు నాలుగు యాలకులు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆరు పచ్చిమిర్చి చీలికలు నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలను చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తరువాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి కొద్దిగా వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తరువాత ముందుగా తీసిపెట్టుకున్న కొబ్బరిపాలను యాడ్ చేసుకోవాలి నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసుల కొబ్బరిపాలు సరిపోతాయి పాలు కాస్త తక్కువైనా పర్వాలేదు మిగిలిన క్వాంటిటీ వాటర్ వేసుకోవచ్చండి నేను ముందుగా బియ్యాన్ని నానబెట్టాను కాబట్టి మూడున్నర గ్లాసుల పాలు సరిపోతాయి ఇలా పాలను వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి కొబ్బరి పాలను మరిగించుకోవాలి ఇలా కొబ్బరిపాలు మరుగుపట్టాక ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని నీళ్ళు లేకుండా మరుగుతున్న కొబ్బరిపాలల్లో వేసుకోవాలి ఇలా బియ్యాన్ని వేసిన తరువాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేటప్పుడు గ్యాస్కెట్ విజిల్ లేకుండా పెట్టి ఉడికించుకోవాలి ఇలా కొద్దిసేపు ఉడికాక మూత తీసి అన్నం ఈ విధంగా దగ్గర పడ్డాక కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర చల్లుకుని మరలా మూతపెట్టి మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు పది నిమిషాల తరువాత మూత తీసి అన్నం బాగా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి అన్నంలోకి మనం బంగాళదుంప కుర్మాని తయారు చేసుకుందాం దీనికోసం ముందుగా నాలుగు బంగాళదుంపలు తీసుకుని కుక్కర్లో పెట్టి టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ టూ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి బంగాళదుంపలను వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తరువాత టూ టీ స్పూన్స్ కారం వన్ టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత ముందుగా ఉడికించి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి కూర బాగా దగ్గర పడ్డాక కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి తీసుకోవాలి అంతేనండి బంగాళదుంప కుర్మ రెడీ అయిపోయింది ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి అన్నాన్ని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మనం రెడీ చేసుకున్న కొబ్బరి అన్నాన్ని బంగాళదుంప కుర్మాతో తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ పాండమిక్ టైంలో ఇంట్లోనే ఉందాం ఇంటి వంటనే తిందాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!